నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సమస్త జీవజాలానికి చెట్టు చేమకు ప్రాణావసరమైన నీటిని అందరూ ప్రాణప్రదంగా చూసుకోవాలి ప్రభుత్వాలు ప్రజల్లో ఆ స్పృహ కొరవడటం వల్లే దేశవ్యాప్తంగా అరవై కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడితో దురవస్థల పాలవుతున్నారని నీతి ఆయోగ్ రెండున్నర ఏళ్ల క్రితమే తెలిసింది రెండు వేల ముప్పై నాటికి అందుబాటులో ఉన్న నీటి కంటే అవసరాలు రెండింతలు అధికమవుతాయని స్పష్టం చేసింది డెబ్బై శాతం నీటి వనరులు కలుషితమై ఏటా రెండు లక్షల మంది మృతివాత పడుతున్నారని పేర్కొంది అందుకే కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టగానే వాననీటి సంరక్షణపై సర్పంచులకు వ్యక్తిగత లేఖలు రాసిన ప్రధాని మోదీ తాజాగా వంద రోజుల కార్యాచరణకు కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు వర్షాకాలం వచ్చేలోపు జలవనలు బాగు చేసుకునేందుకు వర్షాన్ని ఒడిసిపడదామంటూ జలశక్తి శాఖ ప్రచారోద్యమం చేపడుతుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపునిచ్చిన వంద రోజుల కార్యాచరణపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రఘువీర్ గారు ఇండో అమెరికన్ వాటర్ సిస్టమ్స్ సీఈఓ ఎంవి రామచంద్రుడు గారు వాసన్ ఫౌండేషన్ సార్ రఘువీర్ గారు విస్తారమైన జలవనరులు జీవనదులు ప్రవహించే మన దేశంలో వాననీటి సంరక్షణ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఏంటి ఈ భూమి ఏర్పడినప్పుడు ఈ భూమిపై ఎంత ఎంత జలవనరులు ఉన్నాయి ఎంత నీరు ఉందో స్టిల్ ఇప్పటికీ కూడా అదే నీరు ఏ ఏమాత్రం ఒక ఏమాత్రం ఇంక్రిమెంట్ లేకుండా అంతే నీరు ఉంది అయితే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ ఒక డాక్టర్ కానీ ఒక సైంటిస్ట్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఎవరు కానివ్వండి కొత్తగా ఒక నీటి పరమాణులను సృష్టించలేము అంటే ఉన్న నీటినే మనం పొదుపుగా వాడుకోవాలి ఎందుకంటే కొత్తగా నీరు తయారవు భూమి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడు ఉన్నటువంటి జనాభా దేశ దేశాల వారికి టోటల్గా మొత్తం అంతా కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది కానీ ఒక పక్క నీరు మాత్రం అదే స్థాయిలో ఉంది సో ఎప్పుడైతే పెరిగిందో జనాభా పెరిగారు దానికి తగ్గట్టుగా నీటి అవసరాలు పెరిగాయి ఒక ఎప్పుడైతే జనాభా పెరిగిందో పరిశ్రమలు పెరిగాయి అగ్రికల్చర్ పెరిగింది మోర్ ఓవర్ అర్బనైజేషన్ పేరుతో పల్లెటూళ్ళు ఖాళీ అయ్యి అందరూ ఒక చోట సాంద్రత డెన్సిటీ పెరిగింది సిటీ పేరుతోంది సిటీలో డెన్సిటీ పెరిగింది అంటే సిటీలోని వాటర్ వాడకం ఇచ్చల విడిగా బోర్లను తీయడం అయితేనేవనండి అంటే ఎప్పుడైతే డెన్సిటీ పెరిగిందో ప్రభుత్వానికి కూడా ఈ జనాభా అవసరాలకు తగ్గ నీటిని సప్లై చేయడం అనేది చాలా కష్టతర సాధ్యంగా ఎప్పుడైతే మనకి ఇబ్బందులు వస్తున్నాయో అప్పుడే మన కార్యాచరణ సిద్ధమవుతుంది నిజం చెప్పాలంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఒక్క వంద రోజుల ఇదే కాదు రౌండ్ ది క్లాక్ జాబ్ మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి వర్షం ఎప్పుడు పడినా ఒడిచి పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడు మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి రామచంద్ర గారు ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకే మనం జనాభా ఎంతో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ఈ వాన సంరక్షణ వల్ల ఆ కష్టాలు ఎంతవరకు తీరుతాయి అంటారు తాగునీటి కోసం అయితే ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు సేఫ్ వాటర్ అంటాం కదా అది వర్షం కన్నా ఉత్తమమైన నీరు లేదు మన దేశంలో మన ఊర్లో హైదరాబాద్లో కూడా చాలా చోట్లే వర్షం నీరుని మన ఇంటి కప్పు మీద పడే వర్షం నీరుని ఒడిసిపట్టుకుని ట్యాంకుల ద్వారా కానీ సంకుల ద్వారా కానీ సంగ్రహం చేసుకుని ఏడాది పొరుగున తాగునీటి కోసం కేవలం తాగునీటి కోసం ఉపయోగించుకుంటున్న ఇళ్ళు చాలా ఉన్నాయి ఆ రకమైన కుటుంబాల ద్వారా మన దేశంలోనే కాదు మన మన రాష్ట్రంలోనే కాకుండా రాజస్థాన్ కావండి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రకరకాల ప్రాంతాల్లో మన మనము ఈ రకమైన అనుభవాలు చూస్తున్నాము ప్రతి ఇంటి మీద వర్షం పడుతుంది ప్రతి వర్షపు చుక్కని మనము ఒడిసి పట్టుకుని తాగునీటి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉన్నది అయితే చాలా ప్రాంతాల్లో ఈ అనుభవాలు ఉన్నప్పటికీ కూడా అవి ఆదర్శ రూపంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా వాటిని పాటించటం లేదని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడైతే విషమ పరిస్థితి ఉందో ముఖ్యంగా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నది ఒక ప్రత్యేకమైన ప్రయత్నంగా మనము చాలా చోట్ల చూసాము అయితే ఈ ఈ పద్ధతి చాలా సులభమైనప్పటికీ చాలా తక్కువ ఖర్చుతో మిగతా పద్ధతులతోటి మనం పోల్చి చూసుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చులో మనకి తాగునీటిని అందించే వ్యవస్థ అయినప్పటికీ కూడా చాలా మంది దీన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు చాలా దురదృష్టకరమైన విషయం ఇది రకరకాల కారణాల వల్ల చెప్తూ ఉంటారు ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఉంటాను మా ఇంట్లోనే నేను మా ఇంటి కప్పు మీద పడే నీళ్ళని సంపులో పెట్టుకుని తాగడానికి మిగతా వాటికి ఉపయోగిస్తుంటూ ఉంటాము మా కాలనీలో చాలా ఉన్నాయి చాలా మందికి వెళ్ళి మేము చెప్తూ ఉంటాము కానీ ఎవరు కూడా ఆ పద్ధతిని పాటించడానికి సుముఖంగా లేరు హైదరాబాద్లో సపోజ్ పది లక్షల ఇళ్ళున్నాయనుకుంటే బహుశా వంద రెండు వందల మంది కన్నా ఈ పద్ధతిని పాటించడం లేదని అనిపిస్తూ ఉంటుంది ఇంత సులభమైన పనిని ఇంత చేయగలిగిన పనిని కూడా మన సమాజంలో చాలా మంది ఎందుకు చేయలేరు అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఓకే గారు దేశంలో ప్రస్తుతం నీటి సంక్షోభం ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు మనం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటారు దేశాల్లో పోలిస్తే మన ఇండియాలో సంక్షోభం ఎక్కువగానే ఉంది ఎందువల్లంటే జనాభా పరంగా మంది రెండో స్థానం ఇక్కడ మన ఇండియాలో కురిసే యావరేజ్ రెయిన్ఫాల్ వన్ ట్వంటీ సెంటీమీటర్ వన్ ట్వంటీ సెంటీమీటర్ అనేది చాలా తక్కువైన రైన్ఫాల్ ఏం కాదు ఒక విధంగా చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ రైన్ఫాల్ కానీ మరొకసారి చెప్తున్నాను ఇది యావరేజ్ రైన్ఫాల్ అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అతివృష్టి అనావృష్టి లాగా ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు సంవత్సరాల కింద మన ముంబైలోని రెండు రోజుల వ్యవధిలో హండ్రెడ్ సెంటీమీటర్ పడిపోయింది సేమ్ మన హైదరాబాద్లో మూడు రోజుల వ్యవధిలో ఎనభై సెంటీమీటర్ల వర్షం పడింది అంటే సంవత్సరం మొత్తంలో కురవాల్సిన వర్షం అంతా కూడా ఒకే రెండు రోజుల్లో మూడు రోజుల్లో కురిచేయడం వల్ల ఏమవుతుందంటే అంత వాటర్ ఒక్కసారి కురిసిన తర్వాత ఎవరు మనం స్టోర్ చేసుకెళ్ళాం ముంబైలో పడిన వర్షం అంత వర్షం కూడా సముద్రం పాలైపోయింది అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎంత చేసినా సరే ఆ వాటర్ రీఛార్జ్ అనేది పడే ఇం మనకి వర్షపాతం ఎలా ఉంటే నెమ్మదిగా వర్షం పడింది లేదంటే మీడియం వర్షం పడి అది భూమిలోకి ఇంకే టైం ఎంత టైం పడుతుందో పడే టైము రెండు ఈక్వల్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది కానీ అది ఎక్కడ మనం అనుకున్నది జరగకుండా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక చోట ఎక్కువ చోట తక్కువ వస్తున్నాదో దీనికి ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవ్వనండి మనిషి చేసుకున్నటువంటి అంటే తప్పి మా మానవ తప్పిదం వల్ల అవ్వనండి చెట్టు పెంచకపోవడం వల్ల అంటే వాతావరణంలో సమతుల్యం లేకపోవడం వల్ల ఈ వర్షం ఒక చోట ఎక్కువ వర్షం తక్కువ పడుతున్న అభిప్రాయం తరువాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రిసిస్ ఎలా క్రిసిస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి మన ఇండియాలో వెయ్యి లీటర్లు వాటర్కి ఒక వెయ్యి లీటర్లు వాటర్ ఉందంటే వెయ్యి లీటర్ల వాటర్తోని మనం రెండు వందల అరవై గ్రాములు బియ్యము ఒక మూడు వందల యాభై గ్రాములు పప్పు దినుసులు మనం పండించగలుగుతున్నాం అదే కంపేర్ మరి ఇతర దేశాలతో చూసుకుంటే అదే వెయ్యి లీటర్లకి ఐదు వందల గ్రాములు రైస్దే కాకుండా పదకొండు వందల గ్రాములు మోర్ దాన్ కేజీ మీద వంద గ్రాములు ఎక్కువగా వాళ్ళు మీదులు పప్పు ధాన్యాలు పండిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి అంటే వాటర్ కన్సప్షన్ ఈజ్ సేమ్ బట్ ప్రొడక్షన్ అక్కడ ఉత్పాద పెరిగింది దానివల్ల ఏమవుతుందంటే వాటర్ సేవ్ అవుతుంది మన ప్ర మన దేశం ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ ఆధార దేశం ఇందులో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఆధునిక పనిముట్లు వాడడం వల్ల తర్వాత కొత్తగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు కంపల్సరీగా రూపొంది తీరాలి కొత్త కొత్త వంగడాలు అంటే తక్కువ వాటర్తో తట్టుకునేలాగా అట్ ద సేమ్ టైం చీడపాడ బాధలు తట్టుకునేలాగా మరొక ఏంటంటే ఏంటంటే వరదలు అవి హెవీ వర్షపాతం వచ్చినప్పుడు తట్టుకుని నిలిచేలాగా అటువంటి వంగడాలను డెవలప్ చేస్తే ఈ క్రిసిస్ బాగా తగ్గించవచ్చు కానీ పిట్టి ఏంటంటే మనకి మిగతా దేశాలతో పోలిస్తే ఆల్మోస్ట్ నాలుగింతలు మనం ఎక్కువ వాటర్ని వాడుతున్నాం ఎక్కడ అంత అవసరం లేదు ఇది ఎందువల్ల వస్తుందంటే మెయిన్ ప్రాబ్లం మన ఇండియాలో కమతాలు చిన్న చిన్న కమతాలు రైతులు ఎక్కువ ఎప్పుడైతే కమతం చిన్నదైందో మీరు దాని మీద వచ్చేసి ఉత్పాదక తగ్గిపోతుంది అదే కమతం పెద్దది అంటే ఒక రైతుకు ఒక ఎకరం ఉన్న రైతులు ఉన్నారు అర ఎకరక రైతులు ఉన్నారు పావు ఎకరమైన రైతులు ఉన్నారు అలా కాకుండా ఇదంతా ఇదే మనం కంపేర్ టు ఇప్పుడు మనం అమెరికాలో చూసామంటే ఒకే రైతు దగ్గర యాభై ఎకరాలు లేదు ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఆ రైతు అంతంత ఎకరాలను రైతులు దొరక దొరకడం కూడా కష్టమయ్యవచ్చు కాబట్టి ఈ రైతులందరూ కలిపి నా అభిప్రాయం ఏంటంటే ఒక యాభై మంది రైతులు కలిపేసి అందరి కమ్తలు కలిపిసి ఒకే పెద్ద కమత చేసి నీటిని ఎఫిషియంటుగా వాడుతూ చక్కగా చేస్తే ఉత్పాదక పెరుగుతుంది ఎవరి భూభాగం ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళు ఉత్పాదకత వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకారం పంట సారాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే ఓకే దానివల్ల ఏంటి అవుతుంది అంటే మన పెద్ద కంపెనీ ట్రాక్టర్ వాడుకోవచ్చు ప్రొడక్షన్ పెంచాలి మనం ఓకే సార్ భూగర్భం నుంచి మనం నీళ్లు తోడటం ఎక్కువ అవుతుంది కానీ వా వెలితిని నింపే చర్యలు తక్కువ అవుతున్నాయి అలాంటప్పుడు ప్రజల్లో మనం ఆ స్ఫూర్తిని రగిలించాలంటే ఏం చేయాలంటారు సార్ అంటే ప్రజల్లో ఆ స్ఫూర్తిని రగిలించే ఇక్కడ ఒక్కటి మనం ఎవరి ఇంటికి అంటే ఎవరిది ఎవరి వాళ్ళంతా ఒక ఆలోచనగా రావాలి ఒక విధంగా మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి మనం చిన్నప్పుడు నుంచి మనం చేసుకుంటున్నదో ముందుగా పిల్లలకు మనం చెప్తాం ఆ రైమ్ ఉంది రైన్ రైన్ వే వే కమ్ అగైన్ అంటే ఒక రైమ్ ఒకటి ఉంది లిటిల్ జానీ వాన్స్ టు ప్లే

అమెరికాలో కేసు కూడా వేశారు ఆ వేముని ఎందుకు బ్యాన్ చేయకూడదు ఎందుకంటే అది ఒక పిల్లల్లో ఒక విధమైనటువంటి వర్షం మీద అసహ్యాన్ని పెంచుతోంది కోర్టు పడి తీర్పు చెప్పింది చాలా చక్కగా చెప్పింది నిజమే ఇదని చెప్పేసి అంటే ఆ విధంగా మనం అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే నీటి సంరక్షణ ఎలా చేయాలి నీటిని తో పిచ్చల విడిగా తోడుతున్నారు అదే ఈ తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లడు పుట్టగానే ముప్పై సంవత్సరాలకు ఎల్ఏసీ చేసేస్తున్నారు మనీ బ్యాక్ పాలసీ ఎడ్యుకేషనల్ పాలసీ వాడు ఎప్పుడో ముప్పై సంవత్సరాలు అమెరికా వెళ్తాడో వెళ్ళడో ఏమీ తెలీదు బట్ కానీ ఫ్యూచర్ ఆలోచించి మనం చేస్తున్నాం అదే వాడికి ముప్పై సంవత్సరాల తర్వాత వాడికి స్నానం చేయడంతో బక్కెట్ నీళ్లు ఇద్దాము అన్న ఆలోచన కూడా మనకు రావాలి కదా తోడుతున్నారు 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 అక్కడ బోర్లు అన్ని ఎండిపోతున్నాయి ఎందువల్ల ఎండిపోతున్నాయి వెన్ యూ రీఛార్జ్ ద బోర్ అంటే నువ్వు ఎంత వాటర్ రీఛార్జ్ చేస్తున్నావో అంతకన్నా ఎక్కువ డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా బోరిండి ఇందులోని నాణ్యత నాణ్యత కూడా ఏంటంటే మనం సముద్రం అన్ని బీచ్ విల్లాసు అన్ని పెట్టేస్తున్నాం సముద్రం పొడిన బీచ్ విల్లాస్ అంటే ఎదురుకుండా సముద్రం అని చెప్పేసి కానీ అక్కడ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లు కట్టుతాం రండి మనం లేమన్నా ఎవరు కానీ అక్కడ బోర్కి పెర్మిషన్ ఇవ్వకూడదు ఎందుకంటే వెంజు డిగే బోర్ అక్కడ సీ వాటర్ ఇన్ఫ్యూ ఇన్ఫ్లూజన్ అయిపోతుంది అనమాట సో నాణ్యత పోతుంది దానికన్నా మనం ప్రకృతి సమతుల్యతను పాటించాలి అంటే లెట్ ద గవర్నమెంట్ సప్లై సమ్ లైన్ వాటర్ బట్ నో బీ షుడ్ గో ఫర్ ఎ బోర్ సరే ఆ విధంగా చేస్తే కనుక మన అంటే మనకున్న ప్రకృతి వాతావరణ పనుల్ని కాపాడుకోసిన వాళ్ళం వస్తాం అంతేకాకుండా ఇంకొడుకు అయ్యా ఇప్పుడు ఇంకుడుగా లేని ఇబ్బంది ఇంకుడిగా లేని నీళ్ళు ఇబ్బందులతో కూడికి అంటూ మన జల సంరక్షణ శాఖ వాళ్ళు వాళ్ళు బ్రోచర్స్ అన్ని ఇచ్చేస్తారు ఎంత మంది పాటిస్తున్నారు ఒక్కసారి మనం ఆధార్ లింక్ పెడుతున్నాం కదా ఆధార్ లింక్ గొయ్యి లింక్ పెట్టండి ఇప్పుడు నీటి సంరక్షణ విధానాల్లో వేరే దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ఆదర్శమైన నమూనాలు ఏ దేశాల్లో ఉన్నాయంటారు సార్ ఒక రకంగా చూస్తే భారతదేశంతో పోల్చగలిగిన ఇతర దేశాలన్నింటిలో కూడా ఇంచుమించు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పచ్చు అయితే ము ముఖ్యంగా ఇజ్రాయెల్ ఒకటి చాలా చాలాసార్లు నీటి విషయంలో ఇజ్రాయెల్ అనుభవాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు అదేవిధంగా సింగపూర్ ఒక టౌన్ కంట్రీ చిన్న దేశమైనప్పటికీ కూడా అది ప్రపంచానికి చాలా ఆదర్శప్రాయంగా ఉందని చెప్పి కూడా చాలామంది ముఖ్యంగా నీటి విషయంలో నిష్ణాతులందరూ చెప్తూ ఉంటారు సింగపూర్ గురించి మనం తెలుసుకోవాలంటే అక్కడ మొట్టమొదట వాళ్ళు వేరే దేశాలతోటి నీరు ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి నీళ్లు కొనుక్కుంటూ ఉండేవారు ఆ దేశాల మీద వాటి మొత్తం సింగపూర్ పరిస్థితి అంతా ఆ దేశం యొక్క దయ మీద ఆధారపడి ఉండడం మూలంగా రాను రాను వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మన నీటి విషయంలో మనంతటి మన సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే మనం ఎప్పటికైనా వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుందని చెప్పి గ్రహించుకున్నారు అయితే మనకన్నా అక్కడ వర్షపాతం అది ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ప్రతి నీటి చుక్కని కూడా ఆరుసార్లు రీసైకిల్ చేస్తారండి మొత్తం సిటీ కింద ఆరు చోట్ల మొత్తము వాటర్ కలెక్షన్ యూజ్డ్ వాటర్ ఉపయోగించిన నీళ్ళన్నీ కలెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేసి మామూలుగా స్వచ్ఛంగా వర్షం నీటి కన్నా స్వచ్ఛంగా ఉండే విధంగా నీటిని తయారు చేసి వాళ్ళు వాటికి ఇతర దేశాల మీద ఆధారపడే ఆ పరిస్థితి నుంచి బయటపడి మొత్తం నీటి విషయంలో వాళ్ళు స్వయం నిర్భర్ అంటారు కదా ఆత్మ నిర్భర్ ఆ రకంగా సింగపూర్ టౌన్ ఉందని చెప్పి చదువుతూ ఉంటాము అయితే రీసెంట్గా అబౌట్ టూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇప్పుడు కేప్ టౌన్ మొత్తం ప్రపంచ ప్రాప్ వ్యాప్తంగా కూడా కేప్ టౌన్లో చిన్న వాటర్ క్రైసిస్ గురించి అందరము చదివాము చాలా వీడియో క్లిప్పింగ్ వచ్చి న్యూస్ ఐటమ్స్ వచ్చాయి అక్కడ నీటి పరిస్థితి ఎంత విషమంగా మారిందంటే ఇంకా మనిషికి రెండు లీటర్లు మూడు లీటర్లు రేషన్ ఇవ్వడం మొదలు అనమాట ఒక సిటీలో ఈ రకంగా తాగునీటిని ఒక రేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడము ఎవరికి కావాల్సినన్ని నీళ్ళు అన్ని లేవు కాబట్టి ఒక పెట్రోల్ బంక్ దగ్గర మనం పెట్రోల్ ఎలా కొంటున్నామో అదే విధంగా నీటిని ఏర్పాటు చేసి సప్లై చేసే విధానం అక్కడ గత రెండు సంవత్సరాలుగా మనం చూసాము అది ఒక పెద్ద షాక్ లాగా మొత్తం ప్రపంచానికి అనిపించింది అనమాట కోసం ఒక పెద్ద సిటీ ఈ రకమైన అవస్థలు పడుతుందా మన పరిస్థితి ఏమిటి అని చాలా ఆలోచన చేశారు మంచి అనుభవాలు చాలా తక్కువ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా మన మనలాంటి పరిస్థితే అంటే ఒక రకంగా బాధ్యత రహితంగా నీటిని దుర్వినియోగపరచుకోవడము ఆ లేకపోతే ఉన్న నీటిని సదు సదుపయోగం చేసుకోవడం అనేది చాలా సామాన్యంగా మనం గమనిస్తున్నాము నాకు అనిపించేది ఏంటంటే మంచి అనుభవాలు అన్ని రాజ్ అన్ని దేశాల్లోనూ ఉన్నాయి ప్రపంచం ఇజ్రాయల్ పట్టణాల్లో ఇజ్రాయెల్లో నీటి వనరులు మనతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి కాళ్ళు కానీ వాళ్ళు ఆధునిక పద్ధతులతోటి ఆ సంక్షోభాన్ని చాలా వరకు అధిగమించారు అక్కడి నుంచి మనం ఎలాంటి ఆదర్శాలు నేర్చుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కానివ్వండి వేరే చోట్ల కానివ్వండి ముఖ్యంగా సామాన్యంగా నీటిని చాలా ఎఫిషియెంట్గా ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంది ఎకానమీ బాగుంది లేకపోతే వాళ్ళకి నీటి సమస్య తగ్గింది అని చెప్పనుకుంటూ ఉంటాము అది చాలా ముఖ్యమైన స్టెప్ మనము నీటిని ఇందాక రఘువీర్ గారు కూడా చెప్పారు మనకి నీటిని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి మనము వెయ్యి లీటర్లలో ఎంత పండిస్తున్నాము చైనాలో అంతకన్నా ఎక్కువ పండిస్తున్నారు మనం ఎందుకంత ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నాము ప్రశ్న ఉన్నది అయితే ఎఫిషియన్సీని పెంచుకోవడం అన్నది ముఖ్యంగా రైన్ఫేడ్ కండిషన్స్ లో వర్షాధార ప్రాంతాలు మాత్రమే అయిన దేశం ఇజ్రాయిల్లో వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ప్రపంచానికే కొన్ని ఎగుమతి చేసే స్థితికి వాళ్ళు ఎదిగారు అయితే ఇందులో సామాన్యంగా మనం గమనించినది ఏంటంటే వాళ్ళు ఎంత కట్టుబడితోటి ఈ పనులన్నీ చేస్తున్నారు ఒక సింపుల్ టెక్నాలజీ సొల్యూషన్గా మనము ప్రొజెక్ట్ చేయడం మూలంగా అదే టెక్నాలజీ ప్రపంచంలో మన దేశంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ చేస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు స్ప్రింక్లర్ పెడుతున్నారు కాబట్టి అక్కడ వాటర్ ప్రొడక్టివిటీ బాగుంది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బాగుంది అని చెప్పి చాలా దేశాల్లో డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ప్రమోట్ చేయడం మొదలెట్టారు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేయడంలో కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రమోట్ చేయడంలో కానీ అంటే ఎఫిషియన్సీని ప్రమోట్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి కొత్త వంగడాలు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి డ్రిప్ ప్లాంట్ సిస్టమ్స్ ఉన్నాయి పైప్ లైన్స్ ఉన్నాయి వాటర్ లాసెస్ తగ్గించే పద్ధతులు అవన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఎఫిషియన్సీ పెంచడం ద్వారా మాత్రమే నీటి సమస్య తగ్గుతుంది అని అనుకోకూడదు ఎందుకంటే జోవన్స్ థీరీ అని చెప్పి ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో వచ్చింది మన ఎఫిషియెన్సీ పెరిగే కొద్దీ దాని వినియోగం కూడా పెరుగుతుంది మీరు ఎప్పుడైతే నేను చాలా మంది డ్రిప్ డ్రిప్ పెట్టిన రైతులతో మాట్లాడాను స్ప్రింక్లర్ పెట్టిన రైతులతో మాట్లాడాను వాళ్ళు ఇదివరకు మాన్యువల్గా వాళ్ళ శరీర శ్రమతో చేస్తుంటే అర్ధ వాళ్ళు ఇరిగేషన్ చేసేవారు ఏ ఆ నీళ్ళతోటి వాళ్ళ శ్రమకి వాళ్ళ పెట్టుబడికి ఎంత బ్యాలెన్స్ ఉందో అంత మాత్రమే నీరు ఉపయోగించేవారు డ్రిప్ సిస్టమ్ వచ్చాక వాళ్ళు ఐదు ఎకరాలు చేయడం మొదలెట్టారు లేకపోతే ఆరు ఎకరాలు చేయడం మొదలెట్టారు అంటే ఉన్న నీటిని ఎక్కువ ఎక్కువ వాడకం పెరుగుతుందన్నమాట డ్రిప్ ఫిషన్ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానీ పెట్టడం అది ఎఫిషియన్సీ ఎఫిషియెంట్ గా ఉన్నప్పటికీ కూడా నీటి వాడకం చాలా ఎక్కువ పెరుగుతుంది అది మనం నీటిని పొదుపు చేయడం అన్నది ఒక వ్యక్తి స్థాయిలో మనము దాన్ని పొదుపు చేయడం అన్నది మనం గమనించినప్పటికీ కూడా ఒక యూనిట్ మనం పెంచామనుకోండి ఒక ఊరు స్థాయి కానీ ఒక జిల్లా స్థాయి కానీ చూస్తుంటే అక్కడ ఎఫిషియన్సీ పెరుగుతుంది కానీ డెఫినెట్గా అక్కడ నీటి వాడకం కూడా అంతే పెరుగుతుంది రఘువీర్ గారు ఇప్పుడు ప్రధాని గారు పిలుపునిచ్చినట్టు వంద రోజుల కార్యాచరణ సరిపోతుందంటారా వారి నీటి సంరక్షణకు లేకపోతే మొత్తం ఏడాదంతా అలా కొనసాగితే మేలు జరుగుతుందంటారా ఈ వాటర్ పొదుపు అనేది ఒక విధంగా సేఫ్టీ కింద అనుకోండి మన రక్షణ అంటే ఫ్యూచర్లో మనం బతకడానికి కావాల్సింది ఆ వాటర్ కాబట్టి ఫర్ సేఫ్టీ దేర్ ఇస్ నో హాలిడే అంటే సేఫ్టీ ఇస్ ద రౌండ్ ది క్లాక్ జాబ్ లైక్ దట్ మనిషి మానవాళి ఈ భూమి మీద బతికున్నంత వరకు మనుగడ ఉన్నంత వరకు నీరు కావాలి సో ఆ మనుగడ ఉన్నంత వరకు కూడా పొదుపు చేయాల్సిందే అయితే ఈ వంద రోజుల కార్యక్రమాలతోని అంటే ఇప్పుడు సాధారణంగా నేను వంద రోజులు అయిన కలిసి మనం కూడా ఇంట్రెస్ట్ చూపింది సరే అని చెప్పి వంద రోజులు అని చెప్పి మొదలెడతాం ఏంటంటే అలవాటు అవుతుంది అనమాట ఈ వంద రోజుల్లో అలవాటు అయిన తర్వాత ఇట్ విల్ బి కంటిన్యూ నెక్స్ట్ ఇందులో రెయిన్ వాటర్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిరోజు అంటూ మనం ఏం చేయక్కర్లేదు ఇంట్లో ఒకసారి ఇంకొకటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెట్టించుకున్న తర్వాత నూనె తర్వాత మీరు అవసరం మీకు ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వర్షం పడినప్పుడు వర్షం ఆగిపోయిన తర్వాత అన్ని మీద ఏర్పడిన ఆకులు తొక్కులు ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసుకుని ఆయన చేయడం అంటే దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ఇందులోని ఈ వంద రోజుల కార్యక్రమంలో వీటితో పాటు మన ఇన్ జనరల్ కొన్ని పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా వాడు వంతు స ఇదిగా తీసుకుని ఇప్పుడు కొన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్స్ స్విమ్మింగ్ పూల్స్లో మొత్తం లాసెస్ వచ్చేది డ్యూటీ ఇవాపరేషన్ ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ నీళ్లు ఉంటుంది అదే ఓపెన్గా ఉంచితే వారం రోజుల వ్యవధిలో యాభై వేల లీటర్లు ఫర్ ఫర్దర్ ఫిల్లింగ్ అగెయిన్ యూ యూజెస్ ద బోర్ మాట అంటే అదే వాటికంటే ప్రతి స్విమ్మింగ్ కి ఒక కవర్ ఉండాలి జస్ట్ లైక్ ఫారెన్ యూఎస్ ఇజ్రాయల్లో చూడండి ఇజ్రాయెల్లో స్విమ్మింగ్ పూల్ కవర్ లేకుండా ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండదు కవర్ ఉండాలి కవర్ ఉంచిన తర్వాత ముందు కవర్ కొన్న తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టు అంటే స్విమ్మింగ్ పూల్ వాడినప్పుడు కవర్ పెట్టిస్తే మనకి వాపన్ వాడుతుంది అదే విధంగా ఇప్పుడు మన గుజరాత్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు చేసింది లో మన మెయిన్ లాసెస్ ఎక్కడ అవుతుందంటే ఇవాపరేషన్ లాసెస్ ఇన్ కెనాల్ అతను చాలా చక్కగా ప్రతి కెనాల్ మొత్తం అంతా కూడా సోలార్ పలకలు పెట్టేశారు దానివల్ల ఏంటి కెనాల్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మొత్తం సోలార్ పలకలు కిందనూ నీళ్లు వెళ్తున్నాయి పైన ఎండ పడట్లేదు ప్లేస్ ఆటోమేటిక్ ఇవాపరేషన్ వరకు తగ్గిపోయింది అక్కడి నుంచి జనరేషన్ పవరు ఉన్న రైతు ఉన్న రైతుకి ఇవ్వండి ఇస్తున్నారు కూడా కదా నా మాత్రం రుచుమికే ఇస్తున్నారు అంటే అంటే అక్కడ ఒక విధంగా పవర్ సప్లై ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఒక ఇవాపరేషన్ తగ్గి ఈ కెనాల్ ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వరకు మీరు ఇక్కడ వెయ్యి లీటర్లు వాటర్ వదిలితే చివరికి వెళ్ళిన సరికి కూడా ఆ వెయ్యి లీటర్లు వాటర్ వెళుతుంది అదే పలకలు లేకపోతే ఇక్కడ వెయ్యి లీటర్లు వేస్తే అక్కడ వెళ్ళిన సరికి ఎనిమిది వందల లీటర్లు అంటే రెండు వందల లీటర్లు వాటర్ లాస్ అవుతుంది సో అదే ఇంప్లిమెంటేషన్ మన ఆంధ్రలోని అన్ని చోట్ల అటు సోలార్ పార్క్ పెట్టి ఇవాపరేషన్ తగ్గించగలిగితే అది ఒక క్రిటీస్ కి మనకు కావాల్సిన వాటర్ అంతటి మనం ఇవ్వలేము ఎడిషన్ ఎంతో కొంత వస్తుంది అరికట్టాలి రామచంద్ర గారు జల జలవనరుల్లో మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ కావాలంటే నీటి సంరక్షణ దానికోసం ఎలాంటి పాత్ర పోషిస్తుంది దీనికోసం ప్రభుత్వం ఎలాంటి బ్లూ ప్రింట్ ఇవ్వాల్సిందంటారు కేవలం స్లోగన్లు పెట్టి క్యాంపెయిన్లు పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం మూలంగా నీటి సంగ్రహమైన పనులు నీటి సమస్య తగ్గుతుంది అని అనుకోకూడదు వాటర్ షెడ్ లాంటి కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో మేము చేసాం చాలా సఫలమైన అనుభవాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా గత ఐదు ఆరు సంవత్సరాలుగా వాటికి సంబంధించిన పెట్టుబడులు ఇంచుమించు భారతదేశం మొత్తం మీద ఆల్మోస్ట్ నిలిచిపోయాయని చెప్పచ్చు సో మనము ప్రభుత్వం ఇంకొక అంశం ఏంటంటే కొన్ని గ్రామాల్లో నదుల్లో ఇసుక మేటలు వేయడం అవన్నీ ఉంటుంది అదొక పెద్ద వ్యాపార ధోరణిగా జరుగుతుండడం మూలంగా అక్కడ ఆల్రెడీ ఉన్న నీళ్లు ఇంకా క్షీణించిపోతున్నాయి ఇంకా సమస్య పెరుగుతుంది సరే సో రకరకాల అంశాలు ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేయాలి గ్రామ పంచాయతీలు కూడా ఆ బాధ్యత తీసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపణ చేయాలి సార్ రఘువీర్ గారు రామచంద్ర గారు ధన్యవాదాలు సార్ చర్చలో పాల్గొన్నందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ వాననీటి సంరక్షణ చేపట్టి పకడ్బందీగా జల సంరక్షణ చేసినప్పుడే మనం భవిష్యత్తుకు తగిన సాగునీటిని అలాగే తాగునీటిని అందించగలమని చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు ఇది ఇవాల్టి ప్రతిధ్వని నమస్కారం